సజ్జలతో మడత కాజా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, బెల్లం పిండి, నెయ్యి, యాలకుల పొడి, సోడా, ఉప్పు, గోధుమ పిండి, నూనె. సో కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాము కదా. సో మరి కాజా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏంటి మేడం మామూలుగా ఎలా తయారు చేస్తారు, ఇందులో మీరు ఏం మిక్స్ చేస్తున్నారు, ఏంటి దీని స్పెషాలిటీ? ప్రొసీజర్లో వేరియేషన్ లేదు, చాలా సింపుల్. కాజా ఎందుకు తీసుకున్నానంటే మన తెలుగు వాళ్ళకి మన సాంప్రదాయకమైనటువంటి వంటలు, ఎస్పెషలీ ఈ లడ్డు అనుకో, కాజా అనుకో, బూందీ లడ్డూలు ఇలాంటివన్నీ ఏంటంటే మన సాంప్రదాయ వంటకాలు. ఎంత మనం మోడర్న్ అయిపోయి ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళినా వాటి మీద మనకుండే ప్రాణం తగ్గదు. సో అలాంటి వాటిల్లో కూడా ప్రస్తుతం కనుక మనం కొద్దిగా టేస్ట్ ఎలిమెంట్తో పాటు హెల్త్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే దాని మీద మక్కువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని మనం రిపీటెడ్గా చేసుకుని ఇంకా రాబోయే తరాల్లో ఎవరు కాజాని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం. ఎందుకంటే రోజు ఫుడ్ ఈజ్ ఆల్సో లైక్ యూనో ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, అండ్ ఫుడ్ ఆల్సో హ్యాస్ ట్రెండ్స్. ఆహారంలో కూడా మామూలుగా డ్రెస్, జ్యువెలరీ ఇలా ఎలాగైతే మనకి ట్రెండ్స్ ఉంటాయో ఫుడ్లో కూడా ట్రెండ్స్ ఉంటాయి, రాను రాను మారుతూ ఉంటాయి. ఏది మారినా, ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇలాంటివి మారకూడదు అంటే వాటిలో ఖచ్చితంగా హెల్త్ ఎలిమెంట్ అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పీపుల్ విల్ నాట్ ఫర్గెట్ ఇట్, దాన్ని స్టిక్ ఆన్ అవుతారు. మామూలుగా కాజా మైదాతో చేస్తారు, ఎగ్జాక్ట్లీ. అది చాలా చాలా ఎస్పెషలీ టెంపరేట్ క్లైమేట్స్ అంటే ఇట్లా వేడి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఆ రకమైన పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా చాలా హానికరం, ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి. ఆడపిల్లలకైతే మరి ముఖ్యంగా చాలా హాని చేస్తుంది. చూసే వ్యూవర్స్ అందరికీ విన్నపం ఏంటంటే పుట్టిన చిన్నపిల్లలు అంటే 1 సంవత్సరం నుంచి కూడా రజస్వల అయ్యేంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మైదాపిండితో తయారు చేసిన పదార్థాలు ఆడపిల్లల నుంచి ఎంత దూరంగా పెడితే వాళ్ళకి అంతటి చక్కటి ఆరోగ్యము, శరీర సౌష్ఠవము, రేపొద్దున అన్ని రకాలైనటువంటి ఇవి వాళ్ళకి సేఫ్గా జరుగుతాయన్నమాట. సో ఈ మైదా ఎక్కువగా తినడం మూలాన అతిపిన్న వయసులో రజస్వల అయిపోవడం అంటే 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అయిపోవడం, ఒకసారి అయ్యాక హైట్ పెరగకపోవడము, అప్పుడే శరీరంలో మార్పులు రావడము, చూడ్డానికి వింతగా అనిపించడము, లేదా విపరీతమైన బరువు రావడము, చుట్టూ మొత్తం రాలిపోవడము, డయాబెటీస్ రావడము, పొట్ట ఎత్తుగా ఇట్లా వచ్చినట్టుగా, లివర్ ఇష్యూ ఏదైనా ఉందేమో అన్నట్టుగా, ఇవన్నీ మార్పులు కూడా విపరీతంగా మైదా తినము, మైదాతో పాటు చేసినటువంటి ఇవి అంటే అవి బర్గర్స్ కావచ్చు, బన్స్ కావచ్చు, బ్రెడ్స్ కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, ఏవన్నా కూడా ఇవి రోజు తినడం మూలాన పిల్లల్లో ఇలాంటి విపరీతమైన మార్పులు వస్తాయి. కాబట్టి దయచేసి వాటిని దూరం పెట్టండి, సాంప్రదాయ వంటకాలు వాళ్ళకి అలవాటు చేయండి. ఇది విన్నపం మాత్రమే. సో లెట్ అస్ స్టార్ట్ విత్ దట్, ఒక స్పూన్ తీసేసుకో. ఆడపిల్లలకి మరి ముఖ్యంగా సజ్జల పిండి అనేది ఒక బ్రహ్మాండమైన వరం లాంటిది. వాళ్ళల్లో సరైన శరీర సౌష్ఠవం అయితేనేంటి, జుట్టు అయితేనేంటి, మంచి చర్మం అయితేనేంటి, మొహంలో కాంతి అయితేనేంటి, ఇవన్నీ కూడా మీరు ఏ ప్రయత్నము చేయకుండా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి పెట్టండి. ఇవి శరీరానికి ఆకృతికి సంబంధించిన మత్తుకు మాత్రమే, అలాగే ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్ల నుంచి మీ ఆడవాళ్ళని దూరం పెడుతుంది. పిల్లలు పుట్టడం లేదు అనే సమస్య ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. సో ఆ అండాశయానికి సంబంధించినటువంటి హెల్త్ కోసము, ఆ అండము ఉత్పాదన కోసము, ఇవన్నిటికీ కూడా ఈ పిండి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి రోజు తినే ఆహారంలో ఏదో విధంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆడపిల్లలకి ఎస్పెషలీ చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చేస్తే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన బాధ నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట. సో ఇందులో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుందాం. గోధుమ పిండి, సజ్జల పిండి ఈక్వల్ క్వాంటిటీ. రెండింటిని బాగా కలిపేసుకుందాం. దీనిలో టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. సో బెల్లం పొడి అనేది మీరు పాకం కోసం తీసుకున్నారా? బెల్లం పొడి అనేది పాకం కోసం తీసుకున్నాం. ఈ నెయ్యి బాగా పిండికి పట్టే విధంగా చేతితో కలిపేసుకుందాం. ఇలా బాగా ఇక్కడ ఉండలు లేకుండా దీన్ని బాగా కలిపేసుకుందాం. నూనె కూడా వేసుకోవచ్చు దాంట్లో, ఏం తప్పు. ఇప్పుడు దీంట్లో పిండి తడిపి పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు పోసేసి మెత్తగా తడుపుకోకూడదు. అలానే పిండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పెద్దగా ఉంటే ఎక్కువ పిండి వేసి మనం దాన్ని తీడుకోవాల్సి వస్తుంది. గట్టిగా ఉంటే దాన్ని మనకి విడివడిపోయి సరైన కాజాలు రావు. కాబట్టి పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అంటే నీళ్లు చెంచా చెంచాతో మెల్లమెల్లిగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. తొందరపాటుగా ఎక్కువ నీళ్లు పోసి కలుపుకోకూడదు.
మైదాకైతే మరీ తక్కువ నీళ్ళు పడతాయి. ఇక్కడ మనం మైదా కంటే కూడా విఆర్ గోధుమ పిండి సజ్జల పిండి వాడుతున్నాం కాబట్టి మైదా కంటే మనకు కొద్దిగా ఎక్కువ వాటర్ పడుతుంది అన్నమాట. అయినా కూడా కొద్ది కొద్దిగా కలుపుకోవడం బెటర్. మామూలుగా చపాతీ పిండి కలుపుకున్నట్టుగానే కలుపుకొని తప్పక్కకు పెట్టేసుకుంటాం అన్నమాట. ఒకవేళ టైం లేదు వెంటనే చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం సోడా ఉప్పు కలుపుకోండి. లేదు మన దగ్గర అరగంట సేపు టైం ఉంది, ఒక 1/4 గంట సేపు టైం ఉంది అనుకుంటే సోడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇంగ్రీడియంట్స్లో సోడా ఉప్పు చూపించాము. ఇప్పుడు మేము ఇమీడియట్గా చేయట్లేదు, దీనికి పాకం అన్ని తయారు చేసుకుంటాం కదా దాని పక్కన పెట్టుకున్నాం. అలా లేకున్నా బాగా కరకరలాడుతూ కావాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీన్ని మనం పిండి తడిపేసి కొద్దిగా ఎండిపోకుండా పైనుంచి నెయ్యి రాసేసుకొని ఓ పక్కన పెట్టేసుకో, మూతివ్వు ఓ పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఇక్కడ పొయ్యి వెలిగించుకుందాం. ఒక స్పూన్ ఇవ్వు. ఆర్గానిక్ బెల్లం పొడి ఇది. ఆర్గానిక్ బెల్లం పొడి దీంట్లో జస్ట్ ఒక ఇవి చేసుకోక ముందే పాకం చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదా? చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. గట్టిగా అయిపోవడం లాంటిది అలాంటిది ఏమీ జరగదు. తక్కువ మంట పెట్టు, ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. దీనికి కరిగిపోతుంది బెల్లం మొత్తము. సో ఆల్రెడీ లైట్గా పౌడర్ చేసిందే కాబట్టి తొందరగా అయిపోతుంది అన్నమాట. మామూలుగా కాజాలు కొద్దిగా పెద్దగా చేసుకోవచ్చు, మీడియం సైజ్ చేసుకోవచ్చు, చిట్టి కాజాలు చేసుకోవచ్చు. సో ఈరోజు మనం చిట్టి కాజాలు చేసుకుందాం అండి. మరి పెద్ద పెద్దవిగా కాకుండా దీన్ని కలుపుతూ ఉండాలి. సుచిత అక్కడ నాన్ స్టిక్ది లెడల్ లాంటివి తీసుకో, ఒకటి కదుపుతూ ఉండు. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం, దాన్ని కదుపుతూ ఉండు. మనం ఇప్పుడు దీన్ని పల్చగా, ఎంత పల్చగా ఒత్తుకోగలిగితే అంత పల్చగా అన్నమాట, అది చూసుకో. జస్ట్ ఇంకొక 2 నిమిషాల్లో వచ్చేస్తుంది అది, అవగానే పక్కన పెట్టేసేయి. దించి పక్కకు పెట్టేసేయి. కాజాలు అయ్యేలోపు నూనె వేడి చేయమంటారా? కాజాలు అయ్యే లోపల నూనె వేడి చేసేసాయి. సో ఇప్పుడు దీన్ని మనం మెల్లమెల్లగా కొద్దిగా దీనిపైన నెయ్యి రాసుకుంటాం ఇలాగా. నెయ్యి రాసుకుని లైట్గా పిండి లేయర్స్ రావడం కోసం అన్నమాట ఇది. ఓకే, కొంతమంది బటర్ వాడుతుంటారు. బటర్ వాడినప్పుడు మాత్రం దాంట్లో ఈ పిండి కలిపి పేస్ట్ లాగా చేసి కూడా పెట్టుకుని పేస్ట్ కూడా అప్లై చేస్తుంటారు. ఇట్ ఈస్ అప్వర్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం టైట్గా ఇక్కడ పిండి వేస్ట్ చేయకుండా మనం సాధ్యమైనంత వరకు రెక్టాంగిల్ షేప్లో చేసుకుంటే బెటర్ అన్నమాట. అలా రెక్టాంగిల్గా రాలేదు మనకి రౌండ్గా వచ్చింది అనుకుంటే అటువైపు ఇటువైపు కట్ చేసేసుకుంటే వచ్చేస్తుంది. చిట్టి కాజాలు కాబట్టి చిన్న చిన్న కాజాలు తీసుకుందాం. 1 ఇంచ్ మనం వీటిని కట్ చేసేసుకుందాం ఇలాగ. వీటిని ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఇలా వేలుతో ఒత్తుకుంటాం అన్నమాట ఒక్కొక్క దాన్ని. ఇవి ప్లేట్లో తీసి పెట్టుకుందాం. వేసేసుకుంటున్నాను, ఆయిల్ వేడైంది. చాలా తక్కువ ఫ్లేమ్లో వేయించాలి, ఎక్కువ ఫ్లేమ్లో వద్దు. మనం
మీరు అన్నట్టుగానే థిక్గా అయిపోయింది ఆఫ్ చేసి పక్కన పెట్టగానే. ఇప్పుడు వేసేసేయండి. చూడండి సరిపోతుందా? సరిపోతుంది. సో ఇంత చిన్న చిన్నగా చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు కూడా తినేటప్పుడు జస్ట్ ఒక కాజాలో తీసుకునేట్లా ఉంటుంది. బైట్ సైజ్ అన్నమాట. తీసేయాలి అంటారా? తీసేసేయాలి. ఇందులో వేసేసేయాలి కూడా. మనం తీసుకోవడం బెల్లం కూడా వీ హ్యావ్ టేకెన్ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాము, బెల్లం పొడి తీసుకున్నాము. అది కూడా మామూలు బెల్లం తీసుకున్నప్పుడు అది కొద్దిగా గోల్డెన్ యెల్లో కలర్లో ఉంటుంది, కాబట్టి కలర్ వేరియేషన్ కూడా రావచ్చు. ఇది ఇంకొంచెం డార్క్గా ఉంది. ఇది డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి మన చిటికాజాలు కూడా కొద్దిగా డార్క్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచామంటే బాగా పీల్చుకుంటాయి అవి. ఓకే, మన చిట్టి చిట్టి సజ్జలతో తయారు చేసిన కాజాలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. సజ్జల మడత కాజాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బెల్లం పొడి, సజ్జల పిండి, నూనె, యాలకుల పొడి, ఉప్పు, సోడా ఉప్పు, గోధుమ పిండి. సజ్జల మడత కాజా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని సరిసమానమైన సజ్జల పిండి, గోధుమ పిండి తీసుకొని కలుపుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం నీళ్ళని వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బెల్లం పొడిని వేసి కొంచెం నీళ్ళని వేసి పాకం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో పల్చటి చపాతీలా చేసుకొని మధ్యలో కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని చల్లుకొని రోల్ చేసుకొని కాజాన్ని కట్ చేసుకొని పొయ్యి వెలిగించి నూనె వేడి చేసి కాగిన నూనెలో ఈ కాజాలను వేసి వేయించుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో ఈ కాజాలను వేసి కాసేపు సోక్ చేసుకోవాలి. ఆ తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సజ్జల మడత కాజా రెడీ.